फ्रेंड्स ఈరోజు మీకు నేను OBS స్టూడియోని ఎలా ఉపయోగించాలి రెండు మూడు నిమిషాలు మీకు వివరించదలుచుకున్నాను. ఇది చాలా ఈజీగా ఉపయోగించగలిగే సాఫ్ట్వేర్, ఫ్రెండ్లీ యూజర్ సాఫ్ట్వేర్. మొట్టమొదటిగా మీరు గూగుల్ సెర్చ్ ఇంజిన్కి వెళ్ళి OBS అని టైప్ చేయండి. గూగుల్ సెర్చ్ ఇంజిన్లో OBS, ఇక్కడ OBS స్టూడియో అని రాగానే క్లిక్ చేయండి. మనకి ఓపెన్ బ్రాడ్కాస్టర్ సాఫ్ట్వేర్ అని వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి మూడు విండోలు వస్తాయి, మూడు సాఫ్ట్వేర్ సిస్టమ్స్కి ఇది డౌన్లోడ్ అవుతుంది. మనము జనరల్గా ఉపయోగించేది విండోస్ కాబట్టి విండో మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ డౌన్లోడ్ అవుతుంది. చూడండి, OBS స్టూడియో అని. ఇది ఏ ఫోల్డర్లో ఉంది కూడా మనం గమనించవచ్చు. రైట్ క్లిక్ చేస్తే షో ఇన్ ఫోల్డర్ అయితే తెలుస్తుంది మనకి. అంటే ఇది డౌన్లోడ్స్ లో ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేశాను రెండు సార్లు, మళ్ళీ ఇప్పుడు మీ గురించి డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాను కాబట్టి ఇది నేను ఓపెన్ ఫోల్డర్లో చూడొచ్చు. ఇది రెండు మూడు సెకండ్లు పడుతుంది, లేకపోతే ఒక అర నిమిషం పడుతుంది ఇది డౌన్లోడ్ అవడానికి. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఇన్స్టాల్ చేయండి. మీరు మీకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేయడం తెలుసు కాబట్టి ఇన్స్టాల్ చేస్తారు. నెక్స్ట్ మనము ఈ ఇన్స్టాల్ చేసిన దాన్ని, ఇన్స్టాల్ చేసిన OBS స్టూడియోని ఈ విధంగా ఉపయోగించాలి మనం చూద్దాం. కొన్ని ఫీచర్స్ మాత్రం మనం ఉపయోగిద్దాము. ఇక్కడ చూడండి, ఇలా ఐకాన్ వస్తుంది. మనం ఓపెన్ చేయగానే ఇన్స్టాల్ అయిన తర్వాత, పూర్తి ఇన్స్టాల్ అయిన తర్వాత ఓకే, ఇది OBS స్టూడియో చేస్తున్న మళ్ళీ రెండోసారి చేస్తున్నప్పుడు అడుగుతుంది ఇన్స్టాల్ చేయనా వద్దా అని, కంటిన్యూ చేయనా వద్దా అనేది. ఓకే, ఆల్రెడీ రన్నింగ్ కాబట్టి నేను ఇంకా దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఐకాన్ వస్తుంది OBS స్టూడియో ఐకాన్, దీన్ని క్లిక్ చేస్తాం. మనం క్లిక్ చేస్తే ఆల్రెడీ నేను రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మనం దీని గురించి మళ్ళీ ప్రత్యేకంగా ప్రెస్ చేయట్లేదు. ఇప్పుడు మనం ఈ OBSని ఎలా ఉపయోగించాలి? ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా పెద్ద విండో వస్తుంది. ఇక్కడ చూడండి, ఒకటి సీన్స్, సోర్సెస్, ఆడియో మిక్సర్, సీన్ ట్రాన్జాక్షన్, కంట్రోల్స్, నాలుగు బాక్సులు వచ్చాయి. మనకి ముఖ్యమైన బాక్సులు ఇందులో రెండే రెండు మనం ఉపయోగిస్తాం. ఒకటంటే సోర్సెస్, రెండు కంట్రోల్. ఈ రెండింటి మీద మీరు కొంచెం పట్టు సాధిస్తే చాలు, మిగతా ఫీచర్స్ అన్ని స్లో స్లోగా మీకు అర్థమవుతాయి. ఒకటి సోర్సెస్, రెండు కంట్రోల్స్. ఇక పైకి వెళ్తే మనకి ఫైల్, ఎడిట్, వ్యూ, ప్రొఫైల్, సీన్ కలెక్షన్ టూల్స్ హెల్ప్ వస్తాయి. జనరల్గా ఫైల్ అనేది మనం ఏం చేస్తామంటే, ఈ మనం రికార్డ్ చేసిన దాన్ని, అంటే ఇంతకు ముందు మనం ఏమైనా రికార్డ్ చేస్తే అది మనకి వస్తుంది, దాన్ని ప్లే చేసి చూడొచ్చు. సో ఇదంతా అయిన తర్వాత మనం ప్లే చేసి చూద్దాము, ప్లే చేసి చూద్దాము. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, నాలుగు బాక్సులు మీకు చెప్పాను నేను, సీన్స్, సోర్సెస్, ఆడియో మిక్సర్, సీన్ ట్రాన్జాక్షన్, కంట్రోల్స్. కొత్త వాళ్ళకి ఈ సీన్స్ గురించి ఆలోచించకండి, ఆల్రెడీ డిఫాల్ట్ సీన్ ఒకటి ఉంటుంది. అలాగే ఆడియో మిక్సర్ కూడా గురించి కూడా మీరు ఎక్కువ ఆలోచించొద్దు, సీన్ ట్రాన్జాక్షన్ గురించి కూడాను. ఓన్లీ కంట్రోల్, మీరు ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఇక్కడ రెండు ఉన్నాయి, స్టార్ట్ స్ట్రీమింగ్ ఇది మీకు అవసరం లేదు, స్టార్ట్ రికార్డింగ్ ఇదే అవసరం. అక్కడ అదే బటన్ మళ్ళీ ప్రెస్ చేస్తే స్టాప్ అవుతుంది, అదే స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో నేను ఇప్పుడు దాన్ని స్టాప్ చేయట్లేదు. ఇకపోతే చూడండి, అన్ని బాక్సెస్ లో కింద ప్లస్ మైనస్ సింబల్స్ ఉన్నాయి. అంటే ఈ ప్లస్ మైనస్ సింబల్స్ ఏంటంటే, ఒక ఫీచర్ ని మనం యాడ్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఈ ప్లస్ ని ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ఫీచర్ ఇందులో యాడ్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫీచర్ ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే, లేదా ప్లస్ మీద మామూలుగా క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. అంటే ఆడియో ఇన్పుట్, ఆడియో అవుట్పుట్, బ్రౌజరు, నెక్స్ట్ గేమ్ క్యాప్చర్. బ్రౌజర్ అంటే ఏం లేదు, మనం నెట్ లో డైరెక్ట్ గా బ్రౌజ్ చేసి తీసుకోవచ్చు ఇందులో పిల్లలు చూపించడానికి. అది కూడా మీకు తర్వాత మనం అర్థమవుతుంది స్లోగాను. మెయిన్ మనము ఫస్ట్ వీడియో క్యాప్చర్ డివైజ్ తీసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేస్తే వీడియో క్యాప్చర్ డివైజ్ మనకి ఇన్స్టాల్, అంటే చూపించాలా వద్దా అని వస్తుంది. ఆల్రెడీ నేను వీడియో క్యాప్చర్ అంటే ఇది మన ఫేస్ మనకు కనబడుతుంది అనమాట. నేను ఇప్పుడు దీన్ని ఉపయోగిస్తున్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ ఓకే అంటలేదు. మీరు కావాలంటే రెండు మూడు రకాల మనం దీన్ని వీడియో క్యాప్చర్ డివైజ్ ని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే ఆడియో ఇన్పుట్, ఇది కూడా సాధ్యమైనంత వరకు డిఫాల్ట్ గానే ఉంటుంది. ఈ డిఫాల్ట్ లోనే ఉంచండి, కొత్త వాళ్ళు డిఫాల్ట్ లోనే ఉంచండి. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ క్యాప్చర్ డిస్ప్లే క్యాప్చర్. అంటే దిస్ ఇస్ విండో ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనము మన విండోని ఎలాగా చూపిస్తున్నాము
అది చాలా ఇంపార్టెంట్. ప్లస్ దీన్ని ఇక్కడ డిస్ప్లే క్యాప్చర్ లో ఇప్పుడు మనం ఫోటో చూస్తున్నాము, దీన్ని మనం చిన్న చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్టు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నేను ఈ లెఫ్ట్ కి పెట్టాను, పెద్ద చేసుకోవచ్చు ఇలాగా, దీన్ని చాలా పెద్దదిగా చేసుకోవచ్చు, రైట్ కి పెట్టుకోవచ్చు, లేదంటే లెఫ్ట్ కి పెట్టుకోవచ్చు. ఏదైనా మనం ఫీచర్ ని ఉపయోగించడం తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం డ్రాగ్ అండ్ డ్రాప్ మీకు ఈజీగా 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఒక్కసారి దీన్ని మనం టచ్ చేయలేము, ఇలా కొంచెం కన్ఫ్యూజన్. ఒకవేళ మీకు టచ్ చేస్తున్నప్పుడు హ్యాంగ్ అయినా సరే మీరేం వర్రీ అవ్వద్దు, మళ్ళీ మనం ఓబిఎస్ ని రీఇన్స్టాల్ చేసుకోవచ్చు. పొరపాటున ఏదైనా ఫీచర్ ని మీకు రావడం చేయటం రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కంగారు పడక్కర్లేదు. 2 సార్లు ఇన్స్టాల్ చేయండి, మొత్తం డివైస్ నుంచి డిలీట్ చేసి 2 సార్లు ఇన్స్టాల్ చేయండి. ఈ విధంగా అయితే ఈ విధంగా మనం ఈ ఈ ప్లస్ బటన్ వల్ల అన్ని యాడ్ అవుతుంటాయి. అయితే రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఎలాగ మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ అని ఉంది, దీని గురించి ఇక్కడ మీకు చెప్పలేదు నేను. టెక్స్ట్ బటన్ ముందు రిమూవ్ చేస్తాను నేను, తర్వాత చెప్పుకుందాము. ఇక్కడ టెక్స్ట్ బటన్ ఎస్ అని అడుగుతుంది. ఇక్కడ చూడండి, కన్ఫర్మ్ చేయాలా వద్దు అని అడుగుతుంది, ఎస్ అని ఈ బటన్ రిమూవ్ అవుతుంది. అలాగే ఇక్కడ మనం మైనస్ కూడా అలాగే చేసి చూపించవచ్చు. ఇప్పుడు మనం ఇంకా నేను మళ్ళీ ప్లస్ బటన్ ప్రెస్ చేశాను. వీడియో క్యాప్చర్ మనకి కొన్ని ఫీచర్స్, ఈ ఫీచర్స్ అన్ని కూడా స్లో స్లోగా ఇమేజ్ అంటే మనం తయారు చేసుకుని ఇమేజ్ మనం ఉపయోగించవచ్చు, ఇమేజ్ స్లైడ్స్ లో ఉపయోగించవచ్చు. ఇవన్నీ మీకు స్లో స్లోగా తెలుస్తాయి. ఇప్పుడు చూడండి, నేను ఒక ఈ విధంగా నాకు కావాల్సిన 3 ఐటమ్స్ అంటే ఆడియో ఇన్పుట్ క్యాప్చర్, డిస్ప్లే క్యాప్చర్, వీడియో క్యాప్చర్, ఈ 3 నేను యాడ్ చేశాను ఈ ఫీచర్ లో ప్లస్ తో సింబల్ ద్వారా. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒక విషయాన్ని మనం ఎలా రికార్డ్ చేయాలి. ఆల్రెడీ మీరు ఇక్కడ ఉంది కాబట్టి మనం దీన్ని మినిమైజ్ చేసుకుని అంటే ఓబిఎస్ ని మినిమైజ్ చేసుకుని ఈ బటన్ ని స్విచ్ ని మినిమైజ్ చేసుకుంటే వస్తుంది. ఇప్పుడు మీరు ఆల్రెడీ తయారు చేసుకున్న పవర్ పాయింట్ స్లైడ్ ని మనం ఇక్కడ చూసుకోండి. మీకు నచ్చిన మీరు తయారు చేసుకున్న పవర్ పాయింట్ స్లైడ్ ని మనము పిల్లల ముందు ప్రదర్శించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటున్నాను, క్లిక్ చేశాను, ఇప్పుడు ఇది రికార్డ్ అవుతుంది అంత. ఇది ఈ భవిష్యత్ కాలం గురించి రికార్డ్ అవుతుంది ఇదంతను, స్లైడ్ గురించి నేను చేసిన స్లైడ్స్. నేను చాలా ఈజీగా దీన్ని మనం పెద్ద చేసుకోవచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ షో కప్పు, ఈ కప్పును మనం ప్రెస్ చేస్తే పెద్ద అవుతుంది, స్లైడ్ షో బటన్ అని ఉంటుంది, అని చేసుకోవచ్చు. అయితే ఇది ఎలా ఫుల్ స్క్రీన్ వచ్చింది అనమాట. మనం మీ దగ్గర, నా దగ్గర సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి నేను దీన్ని పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి పెన్తో హైలైట్ చేస్తాను, ఇలాగా పెన్తో హైలైట్ చేస్తాను ఇలాగా హైలైట్ చేస్తాను. దిస్ ఇస్ గర్ల్, దిస్ ఇస్ స్కూల్, ఇలా మనం ఇక్కడ రాసుకోవచ్చు కూడాను. మనము మనం చేసే పనులు ఇక్కడ పిల్లలకి చూపించవచ్చు. మళ్ళీ దీన్ని వెంటనే డిలీట్ కూడా చేసుకోవచ్చు. దీనికి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ఉంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఇన్బిల్ట్ సాఫ్ట్వేర్ కొంతమందికి ఉంటుంది. ఈ విధంగా మనము ఏదైనా సరే రాసుకోవచ్చు, లేదంటే మనం డిలీట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా రికార్డ్ అవుతుంటాయి, ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనం 2-3 స్లైడ్స్ మనకు నచ్చినట్టుగా మనం మాట్లాడచ్చు దీని మీద. దిస్ ఈస్ గర్ల్, మీరు కలర్స్ మార్చుకోవచ్చు. ఈ సాఫ్ట్వేర్ మీకు ఉంటే దీన్ని ఉపయోగిస్తారు, లేకపోతే దీన్ని ఉపయోగించలేరు. మనం దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, దీనికి సాఫ్ట్వేర్ ప్రత్యేకంగా ఉంది. సో ఈ ఫీచర్ గురించి ఎక్కువ ఆలోచించద్దు. ఈ విధంగా రికార్డ్ అయిన తర్వాత మనము దీన్ని రీప్లే చేసి చూసుకోవచ్చు, రీప్లే చేసి చూసుకోవచ్చు. మళ్ళీ ఈ బటన్ ని ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్తాము, మళ్ళీ మనకి ఈ విండో వస్తుంది. దాని తర్వాత చూద్దాం మనం మనం చేసింది ఎంత వరకు రికార్డ్ అయింది అది. ఇప్పుడు టెక్స్ట్ మనం ఇక్కడ ప్లస్ సింబల్ కి వెళ్ళండి. టెక్స్ట్ ని యాడ్ చేయాలి అంటే ఒక టెక్స్ట్ ని మనం యాడ్ చేయాలి. ఇక్కడ టెక్స్ట్ సోర్స్ వచ్చింది చూడండి, ఓకే అనండి. ఓకేలో ఇక్కడ మనం టెక్స్ట్ ఉన్న చోట ఏదైనా మీకు నచ్చింది టైప్ చేయండి. అంటే స్క్రోల్, టీవీలో స్క్రోలింగ్స్ వస్తుంటాయి కదా, అలాగే మీరు దీన్ని స్క్రోలింగ్ పెట్టుకోవచ్చు. నేను టైప్ చేస్తాను పేరు, ఈ విధంగా టైప్ చేసి మనము ఫాంట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 14 మీరు ఎంత ఫాంట్ కావాలంటే అంత ఫాంట్ ఇచ్చుకోవచ్చు, ఓకేనండి. ఈ దీని కలర్ కూడా మనం అంటే ఈ టెక్స్ట్ కలర్ కూడా మార్చుకోవచ్చు. సెలెక్ట్ కలర్, ఇలాగా టెక్స్ట్ కలర్ ని మనం మార్చుకోవచ్చు.
అయితే ఇది దీన్ని స్క్రోలింగ్ కూడా ఓకే అండి. మళ్ళీ దీన్ని మనం స్క్రోలింగ్ కూడా చేర్చుకోవచ్చు. ఎలా అంటే టెక్స్ట్ ని మనం రైట్ క్లిక్ చేయండి, ఫిల్టర్స్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ బటన్ స్క్రోల్, ఇక్కడ ఓకే అనండి. ఇక్కడ మీకు చూడండి హారిజాంటల్ స్పీడ్, వెర్టికల్ స్పీడ్ అని వచ్చింది. మనం దీన్ని కంట్రోల్ చేసుకోవడమే, చిన్నది జరిపితే ఇటు దీని స్పీడ్ మారుతుంది, రైట్ కి జరిపితే లెఫ్ట్కి వెళ్ళిపోతుంటుంది, లెఫ్ట్ కి జరిపితే రైట్ కి వెళ్తుంటుంది, మన అవసరాన్ని బట్టి. ఇది ఇది కూడా మనం ఈ స్క్రోలింగ్ మనం పైన పెట్టుకోవచ్చా కింద పెట్టుకోవచ్చా కూడా చూసుకోవచ్చు. దీనికి రకరకాల ప్రాసెస్ ఉంది, చాలా ఈజీ. ఒకసారి మనం వాడడం మొదలు పెడుతుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, దీన్ని క్లోజ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ రన్ అవుతుంది మనకి, మనం చేసింది బటన్ రన్ అవుతుంది. ఇలా దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక ఫీచర్ ని మనం యాడ్ బటన్ ద్వారా ఇక్కడ ఉన్న ఫీచర్స్ లో ఏదో ఒక ఫీచర్ ని, ఇమేజ్ ని చూడొచ్చు, లేకపోతే బ్రౌజ్ చేయొచ్చు, ఇలాగా ఏమైనా ఫీచర్స్ ని మనం ఉపయోగించుకోవచ్చు. చాలా ఈజీగా మనం దీన్ని నేర్చుకోవచ్చు. నెక్స్ట్ ఈ టెక్స్ట్ ని మనం తీసేయాలి, లేకపోతే మనం ఏదైనా ఫీచర్ తీసేయాలి, సింపుల్ గా దాని మీద రైట్ క్లిక్ చేయండి, రిమూవ్ బటన్ ఉంది, రిమూవ్ తీసేయండి. హ్యాంగ్ అయినా సరే మీరు వర్రేయవద్దు, అడుగుతుంది ప్రతిదాన్ని మీద కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఒక్కసారి మీరు పొరపాటున ఈ కన్ఫర్మేషన్ బటన్ మీకు రాదు, ఎందుకంటే మీరు ఎక్కడో దాన్ని ఈ ఐకాన్ చూపించొద్దు అని ప్రెస్ చేసినప్పుడు మాత్రం అది రాదు, అంటే సాధారణంగా వస్తుంది. ఒకవేళ అలాంటప్పుడు కూడా మీరు అన్ని ఒకసారి స్టడీ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఓకే, చూసారా మనం పెట్టినటువంటి టెక్స్ట్ తీసేద్దాం మనం. అలాగే ఒక ఫీచర్ మనం లాక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఐస్ ఉన్నాయి, ఐ సింబల్స్ ఉన్నాయి, లాక్ చేసుకోవచ్చు, దీన్ని వాడచ్చు. దీన్ని ఒకసారి యూజ్ చూడండి, యూజ్ చేసి చూడండి. మళ్ళీ దీని గురించి మనం చర్చిద్దాము అడిషనల్ ఫ్యూచర్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ యువర్ వాల్యుబుల్ టైం. దీన్ని మనం ఇప్పుడు రికార్డ్ చేసింది ఒకసారి చూద్దాం. ఓకే, రికార్డ్ చేసింది చూద్దాం. ఫైల్ షో రికార్డింగ్, ఇక్కడ చూడండి బటన్ వచ్చింది, రికార్డింగ్ బటన్, దాన్ని మనం చూడొచ్చు. అయితే స్టాప్ చేసి మనం చూడాలి కాబట్టి దాన్ని మీకు చూపించట్లేదు, మీకు ఎగ్జాంపుల్ చూపించాను. ఈ రికార్డ్ బటన్ ఆపి మళ్ళీ మనం దాన్ని చూడొచ్చు, అంటే ఇక్కడ స్టాప్ నొక్కి మనం తిరిగి దాన్ని చూడొచ్చు. ఓకేనా? సో ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ మై ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ. ఇక్కడ మళ్ళీ ఐకాన్ వచ్చు, స్టాప్ రికార్డింగ్ అనేది.